ప్రభువును తెలియని వ్యక్తులతో సహవాసం చేస్తే నీ జీవితం కూడా వారిలో ఒకడిగా మారిపోతూ ఉంటుంది. మనందరికీ తెలిసిన ఒక సంఘటన ఏమిటంటే, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరిలో చిన్నవాడు వచ్చాడు, నానా నాకు కావలసిన ఆస్తిలో సగభాగం కావాలని తండ్రిని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రిని అడిగి ఆస్తిలోని సగభాగాన్ని తీసుకొని తన స్నేహితులతో కలిసి దుర్వ్యాపారాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రితో సహవాసం కోల్పోయి దుర్వ్యసనాలకి బానిస అయిపోయి చివరికి తన జీవితాన్ని నష్టపోయి ఏమీ దిక్కు తోచని స్థితిలో పడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమైన స్నేహితుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినవాడు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడై ఉన్నాడు. ఆయన బిడలతో సహవాసం చేయటం ద్వారా నీవు నేను ఆశీర్వదించబడతాం. దేవుని యొక్క బిడలతో సహవాసాన్ని విడిచిపెడితే నీ జీవితంలో నష్టపోతావని మరొకసారి నేను ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియాతి ప్రియమైన దేవుడులారా, పరిశుద్ధులవై ఉండి ఎవరితో సాంగత్యం చేయాలో వారితో కాకుండా అన్యులతో సాంగత్యం చేస్తే నీ జీవితం ఏమైపోతుందన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటి సత్యం నేను మీకు జ్ఞాపకం చేసింది ఏమిటంటే, పేతురు ఉండకూడని స్థలంలో ఉన్నాడు. హీఈస్ ఇన్ రాంగ్ ప్లేస్. నెంబర్ టూ, హీఈస్ విత్ ద రాంగ్ పీపుల్. ఉండకూడని ప్రజలతో ఉన్నాడు. నెంబర్ త్రీ, మూడో విషయం ఏమిటంటే, హీ హస్ గివెన్ ద రాంగ్ పెర్ఫార్మెన్స్. అంటే ఏదైతే సమాధానం చెప్పాలో ఆ సమాధానం పేతురు చెప్పలేదు. యేసుక్రీస్తును దూరంగా వెంబడిస్తున్నాడు పేతురు. శిష్యులందరూ పారిపోయారు. కానీ పేతురు ఎందుకో దేవుని విడిచి దూరంగా వెళ్ళటం ఇష్టం లేక దేవుని వైపు చూస్తూ ఏం జరుగుతుందని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో అక్కడ కొంతమంది గుర్తించి నీవు కూడా యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడివి కాదా అన్నప్పుడు పేతురు తనను తాను శపించుకోవడం, తనను తాను అవమానపరుచుకోవటం మనం చూస్తూ ఉన్నాం. నువ్వు ఒకవేళ రాంగ్ ప్లేస్లో ఉంటే, రాంగ్ ప్రజల మధ్యలో ఉంటే, ఉండకూడని ప్రదేశంలో ఉండకూడని ప్రజల మధ్యలో ఉంటే దేవుని బిడ్డగా నిన్ను నువ్వు కనపరుచుకోకుండా నిన్ను నువ్వు దూషించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదనమే జాగ్రత్త పడు. ఎందుకంటే ఈ యొక్క శ్రమల దినాలలో నీవు నేను నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, ఒకవేళ నువ్వు మండుతున్న వ్యక్తితో ఉంటే నువ్వు మండించబడతావు. ఆత్మీయులతో ఉంటే ఆత్మీయుడిగా బలపరచబడతావు. కాబట్టి ఈ దినాన నువ్వు నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, క్రీస్తుకు సమీపంగా జీవించు. పేతురు ముమ్మారు బొంకాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. నాకు సహవాసం లేదన్నాడు. నాకే పని లేదన్నాడు. క్రీస్తు శిష్యుల్లో నేను ఒకరిని కాదన్నాడు. అట్టి స్థితిలో నువ్వు ఒకవేళ ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఉండకూడని ప్రజలతో ఉంటే, ఉండకూడని ప్రదేశంలో ఉంటే నువ్వు అట్టి విధమైన సమాధానాన్ని ఒకవేళ ఇచ్చే వ్యక్తిగా నీవు ఉన్నావేమో. ప్రియాతి ప్రియమైన దేవుడలారా, జాగ్రత్త సుమీ. పేతురు తన జీవితంలో ఎంతో నష్టపోయాడు. తర్వాత యేసుక్రీస్తు వారు అతనితో ముందు అన్న మాటను జ్ఞాపకం తెచ్చుకున్నాడు. యేసుక్రీస్తు వారు నేను సిలువుకు అప్పచెప్పబడవలసిన సమయం ఆసన్నమై ఉన్నదన్నప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నీ స్థానంలో నేను మరణిస్తాను, కానీ నువ్వు మరణించడానికి వీలు లేదని చెప్పిన పేతురు. యేసుక్రీస్తు వారు తనతో చెప్పిన మాట ఏమిటంటే, కోడి కుయ్యక మునుపు ముమ్మారు నన్ను ఎరగనని చెప్పింది అనగానే ఆ సత్యాన్ని పేతురు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని కన్నీరు కాచి, యేసుక్రీస్తుని ఎందుకు నాకు తెలియని వ్యక్తిగా నేను అన్నాను, యేసుక్రీస్తుని తిరస్కరించిన గుంపులలో నేనెందుకు ఉన్నానని పేతురు ఎంతో పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిస్థితి అంతా చేయి దాటిపోయిన తర్వాత, పరిస్థితి అంతా అననుకూలం అయిపోయిన తర్వాత పశ్చాత్తాపడటం కంటే ఒక మాట ఉన్నది, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. పేతురు అవకాశాన్ని కోల్పోయాడు. జీవితంలో కొన్ని అవకాశాలు ఒక్కసారి మాత్రమే వస్తాయి. ఆ అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకునడం ఆశీర్వాదకరం. ఒకవేళ దేవునికి సాక్షిగా జీవించాల్సిన నీవు ఈ మూడు సంగతులు నీ జీవితంలో కలిగి ఉంటే తర్వాత నీవు పశ్చాత్తాపడవలసిన సమయం ఒకటి వస్తుంది. అది నాన్న, అయ్యో నేను ఎంతో పాపం చేశాను, అయ్యో నేను ఎంతో ద్రోహం చేశాను, అయ్యో దేవునికి వ్యతిరేకంగా నేను జీవించాను, నేను జీవించవలసిన విధంగా జీవించలేదని ఒకవేళ నువ్వు అనుకున్నా కానీ ప్రయోజనం ఉండదు. కారణం ఏమిటంటే ఆల్రెడీ పరిస్థితి నీ చెయ్యి దాటిపోయింది. ఈ దినమునే సమయం ఉండగానే, ఈ దినమునే ఈ అవకాశంలోనే ఒకవేళ రాంగ్ పీపుల్తో నువ్వు సహవాసం చేస్తే, ఎవరితో అయితే సహవాసం చేయకూడదో వారితో చేస్తే, ఉండకూడని స్థలములో నీవు ఉంటే నువ్వేదైతే చెప్పాలో, ఏ విధంగా అయితే దేవుని కొరకు నిలబడాలో అట్టి విధంగా నిలబడలేకపోవచ్చు. కాబట్టి ఈ దినమున నీవు ఆలోచన చేసుకో. నీ దేవుని కొరకు నీ జీవితాన్ని సమర్పించుకో. పేతురు వలె తర్వాత పశ్చాత్తాపడడం కంటే, పేతురు వలె తర్వాత కన్నీరు కార్చడం కంటే, పేతురు వలె తర్వాత గుండెలు కొట్టుకునడం కంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసుకోవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రేమపూర్వకంగా నేను తెలియచేసేది ఏమిటంటే, ప్రభు కొరకు జీవించాలని ఒకవేళ నువ్వు తీర్మానం కలిగి ఉంటే, నువ్వు ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసి
ముందుకు కొనసాగాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను. క్రీస్తును అంగీకరించిన మనందరం కూడా ప్రజలందరూ మన జీవితాన్ని చూసేవారై ఉన్నారు. మనల్ని చూసి అందుకనే ఒక భక్తుడు అంటారు, మన యొక్క మాటల కంటే మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడవడిక ఎక్కువగా కనపరచవలసిన వారమై ఉన్నాం. మన మాటల కంటే మన ప్రవర్తనని ప్రజలు చూసేవారై ఉన్నారు. నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో, ఏ విధంగా నీ చుట్టుపక్కల ప్రదేశాలలో జీవిస్తున్నావో, ఏ విధంగా నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావు అనే విషయాన్ని నీవు పరిశీలన చేసుకోవాలి. ప్రేతుడు తన యొక్క సాక్ష్య జీవితాన్ని పాడు చేసుకున్నాడు. తర్వాత వారు రిపెంట్ అయినప్పుడు, యేసుక్రీస్తు వారిని క్షమాపణ అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు తనను క్షమించాడు. క్షమించిన తర్వాత దేవుని కొరకు నిలబడిన పేతురు ప్రసంగం చేస్తున్నప్పుడు 3,000 మంది ఒకసారి, మరి ఒకసారి 4,000 మంది యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని కొరకు బలమైన సాధనంగా పేతురు వాడబడినట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ ఈ 3 పరిస్థితుల్లో నీవు ఉంటే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, పనికొచ్చే పాత్రగా నీవు ఉండాలనుకుంటే, యేసయ్య పాదాలను పట్టుకుంటే ఆయన ఖచ్చితంగా ఫలభరితంగా మార్చగలిగిన సమర్థుడు ఆయన. ఆయన చేతికొస్తే ఫలభరితంగా మార్చగలిగిన వాడు ఆయన. దైవజనుడు అంటారు, జీవితం అనేది ఒక గ్లాసు వంటిది. ఈ రోజున ఒక శుభవర్తమానం ఏమిటి తెలుసా? ఒకవేళ గ్లాసు పగిలిపోయిన కండిషన్లో ఉన్న యేసయ్య చేతికి అప్పజెప్తే ఆయన నూతనమైన గ్లాసుగా, నూతనమైన వ్యక్తిగా మార్చగల సమర్థుడై ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఫెయిల్ అయి ఉంటే, ఒకవేళ నీ జీవితంలో ఏదైతే అనుకున్నావో ఆ స్థానానికి నువ్వు రాలేకపోతే, ఏ విధంగా దేవుణ్ణి గణపరచాలో ఆ విధంగా దేవుణ్ణి గణపరచలేని స్థితిలో నీవు ఉంటే, ఏ విధంగా దేవుని కొరకు జీవించాలో ఆ విధంగా జీవించలేని స్థితిలో నీవు ఉంటే, ఇది మిక్కిలి అనుకూల సమయం. ప్రభు యొక్క పాదాలు పట్టుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు. నిరీక్షణ లేని నీ జీవితానికి శుభప్రదమైన నిరీక్షణ నీ జీవితంలో కలుగు చేయగలడు. పేతురు పశ్చాత్తాపడినప్పుడు అతనికి నూతన జీవితాన్ని, నూతన ఆలోచనను పుట్టించాడు. కుటుంబంలో కురింగి ఉన్న నీ జీవితంలో నూతన తలంపులు చేత, నూతన ఆత్మ చేత, నూతనమైన శక్తి చేత, నూతనమైన నిరీక్షణ చేత ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? దావీదు పశ్చాత్తాపడ్డాడు, దేవుని చేత అంగీకరించబడ్డాడు. శంసోను పశ్చాత్తాపడ్డాడు, దేవుని చేత అంగీకరించబడ్డాడు. పేతురు పశ్చాత్తాపడ్డాడు, దేవుని చేత అంగీకరించబడ్డాడు, క్షమించబడ్డాడు. నీవు గనుక ఈ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పాదాలను పట్టుకుంటే, నీ సమస్య ఏదైనా కానీ, నీ కష్టం ఏదైనా కానీ, నీ కన్నీరు ఏదైనా కానీ, ఏ విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావో, ఏ విషయంలో నువ్వు దిగజారిపోయావో, ఏ విషయంలో నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఆ స్థితిలో నుంచి లేవనెత్తడానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో నీ కొరకు, నా కొరకు జన్మించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పాదాలను పట్టుకుంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆశ్రయిస్తే నిరీక్షణ లేని నీ జీవితంలో శుభప్రదమైన నిరీక్షణ కలుగుతుంది. రక్తస్రావం కలిగిన స్త్రీ సమస్త డబ్బును ఖర్చు పెట్టింది, తన రోగం నుంచి బయటికి రాలేకపోయింది. యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రపు చెంగును ముట్టినప్పుడు తన స్వస్థపరచబడి జీవితంలో నూతనమైన ఉత్సాహంతో, నూతనమైన సంతోషంతో, నూతనమైన ఆనందంతో దేవుణ్ణి గణపరుస్తూ వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది నాలా దేవునికి సమర్పించుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మీకు వందనాలు. మీ అమూల్యమైన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇది నీ సన్నిధిలో ఇటు విధంగా నాయన మేము అందరము కూడా నిన్ను ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు. పేతురు ప్రభువా ఉండకూడని ప్రదేశంలో ఉన్నాడు, ఉండకూడని ప్రజలతో ఉన్నాడు, ఇవ్వకూడని సాక్ష్యాన్ని ఇచ్చాడు తండ్రి. తన జీవితంలో నష్టపోయి కన్నీరు కారుస్తూ గుండెలను బాదుకుంటూ ఏమీ చేయలేని దిక్కు తోచని స్థితిలో పడి ఉన్నాడు. అట్టి పేతుర్ని కనికరించి అద్భుతమైన బలమైన సాధనంగా వాడుకున్న దేవుడు నీవో. ఈ ప్రోగ్రాం విచ్చేస్తున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి. వారు ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలుసు ప్రభువా. ప్రతి ఒక్క సమస్య నుండి, బంధకాల నుండి విడిపించి నూతనమైన పాత్రగా, శుభప్రదమైన నిరీక్షణతో ముందుకు కొనసాగడానికి మీ యొక్క ఆత్మాభిషేకం చేత నింపి ముందుకు కొనసాగింప చేయమని యేసయ్య పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క వాక్య పరిచర్య మీకు అందరికి ఆశీర్వాదకరంగా ఉంటే, మీలో ఎవరైనా ఈ యొక్క పరిచర్యకు సహాయం చేయాలని ఆశ కలిగి ఉంటే దయచేసి మమ్మల్ని సంప్రదించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం. మా దగ్గర ఏదో ఉండి మేము ఈ కార్యక్రమానికి రాలేదు, కానీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మాం. ఆయన నమ్మదగిన దేవుడు. ఈ టీవీ పరిచర్య ద్వారా అనేక మంది ప్రజలకు రక్షణ సువార్తను ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నాం. మీకు చేతనైన సహాయం అందించి ఈ పరిచర్యను కొనసాగింపు చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను. దైవాశిష్యులు, ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు మీరు విన్న సందేశము
మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము నమ్ముచున్నాం. ఈ కార్యక్రమం పట్ల మీకున్న అభిప్రాయాలు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. అలాగే ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థించడానికి మా యొద్ద ప్రార్థనా యోధులు సిద్ధంగా ఉన్నారు. మా ఇమ్మానుయేలు ప్రార్థనా గోపురంలో మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. గ్రేస్ అండ్ ట్రూత్ బైబిల్ చర్చ్ వారు సమర్పిస్తున్న సహకారి అనే ద్విమాస పత్రికను మేము మీకు పరిచయం చేస్తున్నాం. ఈ ద్విమాస పత్రికలో అనేకమైన ఆత్మీయ సందేశాలు, ఇంకా మనకు తెలియని అనేక విషయాలు పొందుపరచి మీ ముందు సిద్ధపరచబడి ఉన్నవి. ఈ పత్రికలు కావలసిన వారు సంప్రదించవలసిన చిరునామా గ్రేస్ అండ్ ట్రూత్ బైబిల్ చర్చ్, ప్లాట్ నెంబర్ 8, ద్వారకా నగర్ కాలనీ, బోడుపల్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9700118965. దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. దయగల నామం ఆశ్రయమిచ్చేది అక్షయనా.